రామాపురం అనే గ్రామంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు రాము, సోము, సన్ని, బన్ని. వీళ్ళు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్ముకుని జీవనం సాగించేవారు. ఒకరోజు ఈ నలుగురు కలిసి అడవికి కట్టెలు కొట్టడానికి బయలుదేరారు. రాము ఇలా అంటాడు, ఏరా సోము, దెయ్యాలకు బట్టలెవరు ఉతుకుతారా? అదేంటిరా, అది కాదు, వాటి బట్టలు అంత తెల్లగా ఉంటాయి, ఏ సబ్బు వాడతారేమోనని. ఏడిసావు లేరా? ఏరా సోము, ఈ అడవిలో ఇప్పుడు దెయ్యాల గురించి అవసరమా? ఎందుకలా అంటావు సన్ని? అది కాదురా, నాకు దెయ్యాలంటే భయం. అలా కట్టెలు కొడుతుండగా చెట్టు పైన దెయ్యం ఉంటుంది. ఆహా, నలుగురు మనుషులు ఇవాళ ఎలాగైనా వీళ్ళ రక్తం తాగాలి అని ఆ దయ్యం వింత చప్పుళ్ళు చేస్తుంది. ఆ శబ్దాలు విన్న సన్ని భయపడిపోతాడు. మిగతా వాళ్ళు సన్నికి ధైర్యం చెప్పి ఐకమత్యంగా ఉండి దాన్ని తరిమేద్దాం, ఏం భయపడకురా, సరేరా. ఇంతలో దయ్యం వచ్చేస్తుంది. మానవులారా, నేను బాగా ఆకలి మీద ఉన్నాను, ఎలాగైనా మిమ్మల్ని తినేస్తాను అని వాళ్ళ మీదకి వెళ్తుంది. ఇంతలో నలుగురు ఒక్కటై దయ్యాన్ని తరిమి కొడతారు. నలుగురు కట్టెలు తీసుకొని ఇంటికి బయలుదేరారు. కాని దయ్యం ఎలాగైనా వాళ్ళ రక్తం తాగాలనే కోరికతో ఉంటుంది. మీరు ఒక్కటిగా ఉండటం వల్లే కదా నన్ను తరిమి కొట్టారు, మిమ్మల్ని విడగొట్టి ఒక్కొక్కరిని తినేస్తా అని వెళ్ళిపోతుంది. మళ్ళీ నలుగురు కలిసి మరుసటి రోజు కట్టెలు కొట్టడానికి బయలుదేరారు. అడవిలో కట్టెలు కొడుతుండగా మళ్ళీ దయ్యం వస్తుంది. ఏరా రాము, ఎవరి కట్టెలు వాళ్ళు కొట్టుకొని? ఇంతలో దయ్యానికి ఒక ఉపాయం వస్తుంది. రాము కట్టెలోని కొన్ని కట్టెలను తీసి సోము కట్టెల్లో కలిపేస్తుంది. రాము తన కట్టెలను చూసి తక్కువగా అయ్యావేంటి? అదేంటి, సోము కట్టెలు ఎక్కువగా ఉన్నాయి. ఏరా సోము, నా కట్టెలు కొట్టేస్తావా అని ఇద్దరు గొడవ పడతారు. ఇలా నలుగురి మధ్యలో గొడవలు పెట్టి వారి ఐకమత్యాన్ని తొలగిస్తుంది. ఇంకా దయ్యం ఇదే సరైన సమయం అని భావించి ఒక్కొక్కరిని తినేస్తుంది. వీరు ఐకమత్యంగా ఉన్నప్పుడు దయ్యం కూడా ఏమీ చెయ్యలేకపోయింది. కానీ ఐకమత్యం లేకపోయేసరికి వీరి ప్రాణాలకే హాని కలిగింది.